అక్రమ మార్గంలో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రయాణికుల రూపంలో అధిక మొత్తంలో డబ్బు రవాణా చేస్తున్న కొందరు జీరో గోల్డ్ బిజినెస్ చేస్తున్న బంగారు నగల వ్యాపారులను నెల్లూరు నవాబుపేట పోలీసులు పక్కా పథకంతో వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి 5,83,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, రూరల్ డీఎస్పీ వీరాంజనే రెడ్డిలు, నవాబుపేట సీఐ బాబి, వెంకటాచలం సీఐ అంకమరావు, ఎస్ఐ శివప్రకాశ్లతో కలిసి గురువారం నగరంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు పట్టుకున్న నగదును మీడియా ముందు హాజరుపర్చారు. అక్రమ మార్గంలో బంగారు కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయల నగదును తీసుకెళ్తుండగా నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో 8 మందిపై అనుమానం వచ్చి వారిని పట్టుకుని విచారించగా బంగారు కొనేందుకు తిరుపతి, కాళహస్తి, చెన్నై ప్రాంతాలకు వెళ్తున్నట్లు చెప్పడంతో పాటు వారి వద్ద ఎలాంటి ఆధారాలు, లెక్కలు లేకపోవడంతో పాటు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆయా విషయాలను దృష్టిలో ఉంచుకుని వారి వద్ద ఉన్న 4,38,50,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అదే రోజు రైల్వే స్టేషన్ తూర్పు వైపు మెయిన్ గేటు వద్ద మరో 4 వ్యక్తులను పట్టుకుని వారి వద్ద మరో 1,44,50,000 స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొత్తం 12 మంది నుంచి 5,83,50,000 స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా డీఎస్పీలు వివరించారు. వీరిపై తదుపరి చర్యల కోసం ఆదాయ పన్ను అధికారులకు తెలియజేసి స్వాధీనం చేసుకున్న నగదును అప్పగించడం జరిగిందన్నారు. సంబంధిత సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని వారు అభినందించారు. రాష్ట్రంలో త్వరలో జరగబో ఎలక్షన్స్ దృష్ట్యా జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ త్రిమలేశ్వరి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో రూపకంలో పోలీసు వారు ఇటీవల కాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు అనగా ఫిబ్రవరి 1వ తారీఖు తెల్లవారుజామునలో నవాబుపేట సీఐ గారికి వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు నవాబుపేట ఎలక్షన్ సమీపంలో కాకినాడ రాజమండ్రికి చెందిన 12 మంది వ్యక్తులు అనవసర పరిస్థితుల్లో కనిపించగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర 5,83,00,000 రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేయించుకుంటుందని తెలిసింది. వారిని విచారించగా వీరంతా కూడా కాకినాడ రాజమండ్రికి చెందిన నగల వర్తకుల దగ్గర పనిచేసే వ్యక్తులు. వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో చెన్నై వెళ్ళి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని దానివల్ల తిరిగి వాళ్ళ ప్రాంతాలు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. ఈ సందర్భంగా నవాబుపేట పోలీస్ స్టేషన్లో 41 సిఎంపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నగదు సీఎల్ వ్యవహారం కూడా ఇన్కంటాక్స్ అధికారులందరికీ కూడా మాతోపాటు కూడా కొన్ని చర్యలు నిమిత్తం తెలియజేయడం జరుగుతుంది. ఈ నగదు రికవరీ సీఎల్ విషయంలో ప్రతిపక్షించిన నవాబుపేట సీఐ బాబీ గారిని, వారి ఎస్ఎస్ శివప్రకాష్ గారిని, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. అంతేకాకుండా రోల్ పరిధిలో కూడా కొంత నగదు సీచడం జరిగింది. ఆ విషయం రూరల్ డీఎస్పీ తెలియజేశారు. సాధారణంగా సందర్భంగా ఈ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అరికట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ త్రిమేశ్వరరెడ్డి గారు మరి ఇట్లే క్యాష్ యొక్క అప్రోడింగ్ అరికట్టడం కోసం, అలాగే రాబోయే రోజుల్లో మనీ యొక్క ఎన్నికల్లో మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయడం కోసం చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు తెల్లవారుజామున ఈ విశాఖపట్నంలో టోల్ దగ్గర విశాఖపట్నం అంకప్రాభ వారి సిబ్బంది రాజారాం శ్రీహరి, సుబ్బారావు, పెంచలయ్య శ్రీనివాసు, అలాగే పదలకొడు పిసి ప్రతాప్, వీళ్ళందరూ కూడా నిఘా ఉంచి మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నటువంటి కృష్ణా ట్రావెల్స్ లో ఈ ఏదైతే నగదు ఈ మధ్యకాలం ఇప్పుడు ప్రదర్శించిన నగదు తీసుకుంటున్నారో నర్సరావుకి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు అదుపులో తీసుకొని వారి యొక్క వాంగోడం మేరకు 1,40,50,00,000 రూపాయలని స్వాధీనపరచుకోవడానికి ఈ ఇందులో మరి అందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేసిన టైంలో ఈ జిఎస్టీ కొట్టాలని ఈ విధంగా మరి వర్తకులు, వ్యాపారస్తులు నా మెడ్రాస్లో వెళ్ళి అక్కడ ఈ బంగారం బిస్కెట్లు కొని వాటిని ఎవరైతే దీన్ని బిస్కెట్స్ డిమాండ్ ఉంటుందో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. దాంట్లో ఈ మార్జిన్ ఉంటుంది వాటికి ప్రతి కిలో కేజీ 20,000 రూపీస్ వస్తుంది.
కాబట్టి ఒక 2 కేజీలు తీసుకెళ్తే 40 కేజీలు తీసుకోవాలి గ్రామస్పాయికి. కాబట్టి దీనికి ఆశించి వీళ్ళందరూ కూడా ఏదైనా చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా బిజినెస్ చేసేవాడు ఎవరైనా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి వెళ్ళడానికి ఈ విధంగా క్యాష్ ని ట్రాన్సాక్షన్ చేస్తే అది దాని స్వాధీనం పంచుకుంటే మన జిఎస్టి సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్నా ఏమంటే వాళ్ళ పెనాల్టీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ విధంగా ఇంకా సామాన్య కామన్ పబ్లిక్ కూడా మీరు ఎవరైతే ఏ ట్రాన్సాక్షన్ కోసం కూడా స్థలాలు ఇళ్ళ స్థలాల కోసం ఇంకొకటి ఏదైనా కూడా క్యాష్ ని క్యారీ చేయడం మాత్రం మంచిది కాదు. మీరందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలని ఈ విధంగా అక్కడ మార్గాల్లో మరి నగదుతో ప్రయాణించడం అలాగే ట్రాన్సాక్షన్ చేయాలనుకోవడం కూడా మంచిది కాదు. అలాగే ఈ విధంగా అయితే 3 టైమ్స్ పెనాల్టీ కూడా ఉంటుంది. మీ ద్వారా మీడియా ద్వారా తెలియడం చేసిందంటే పబ్లిక్ అందరూ కూడా కొంతమంది ఇన్వెస్టర్కి తెలియక చాలా చేస్తారు క్యారీ ఎందుకంటే మ్యారేజెస్ కోసం అని చెప్పేసి ఈ జ్యువెలరీ కొట్టడానికి పట్టు శారీస్ కొట్టడానికి వెళ్తా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎలక్ట్గా ఉండి మీరందరూ కూడా అకౌంట్ నుంచే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. లేదంటే ఈ అన్అకౌంటెడ్ మనీ కింద సీజ్ అయితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తెలియవచ్చుకుంటాం. మీ అందరి తరఫు మీ అందరి ద్వారా పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ చేయగలరు. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.